నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలంలో విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యంతో ఒక నిండు ప్రైంది. లింగం దిన గ్రామానికి చెందిన రైతు బాలరెడ్డి వ్యాపార పనుల నిమిత్తం పొలానికి వెళ్ళాడు. బాలరెడ్డి పొలంలో పని చేసుకుంటూ ఉండగా అతని విద్యుత్ హెల్పర్ ట్రాన్స్ఫార్మర్ వద్ద ఎడ్జ్ ఫీజు వేయడానికి సహాయం చేయాలని కోరాడు. విద్యుత్ హెల్పర్ ఎల్సీ తీసుకొని రైతు బాలరెడ్డినే పోల్పై ఎక్కించి ఫీజు వేయించాడు. బాలరెడ్డి విద్యుత్ స్తంభం పై నుంచి కిందకు దిగకముందే హెల్పర్ విద్యుత్ సరఫరా చేయడంతో రైతు బాలరెడ్డి విద్యుత్ షాక్ గురై స్తంభం పై నుంచి కింద పడి అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. దీంతో విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యంపై ఫైర్ అవుతున్నారు మృతుడి బంధువులు. నిండు ప్రాణాలను బలిగొన్న హెల్పర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. మా వాడే బాలెడ్డి భక్తుల బాలెడ్డి సేద్యానికి పోయినాడు వాడు. వాని లైన్ మ్యాన్ మదిలేటట్టు పిలుచుకొని ఇక్కడ పని చేయిస్తూ ఆ అబ్బాయి చెప్పినాడు, నేను దిగిన తర్వాత ఫోన్ చేస్తాను నీకు, నువ్వు అప్పుడు ఎల్సీ అది లైన్ ఆన్ చేయని. అయినా కానీ ఆ మాట పట్టించుకోకుండా వెంటబడే చేసినాడు. ఆ అబ్బాయి చాలా దిగంతులకే చేసినాడు కాబట్టి చాలా షాక్లో చనిపోయినాడు. ఇది ముమ్మాటికి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల. వేలు వేలు లక్షల లక్షలు జీతాలు తీసుకుంటుండి కూడా పక్క వాళ్ళ చేత పొలానికి పోయిన పనులకు పోయిన వ్యక్తి చేత ఇట్లా పిలుచుకొని వాళ్ళ జీవితాన్ని అన్యాయం చేసినాడు. బీద కుటుంబము చిన్న రైతు వాడు, వానికి ప్రభుత్వం తరఫున పూర్తిగా సహాయం చేయాల్సిందిగా అట్లా మీ అందరినీ కోరుతున్నాను సార్. శ్రీలింగం గ్రామైన భత్తుల బాలరెడ్డి అనే ఒక రైతు వ్యవసాయం చేసుకుంటుండగా హెల్పరు అతన్ని ఎడ్జిఫీ చేస్తురని పిలిపించుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్కిన తర్వాత కనీసం దిగేంత వరకు లేకుండా నేను మర్చిపోయినా మీ ఉద్దేశపూర్వకంగానే వారి ఏమో వాడు మర్చిపోయినాడు. యాక్చువల్గా మర్చిపోయిన తర్వాత వచ్చి లైన్ ఆన్ చేసినాడు వాడు. దిగేంత వరకు కనీసం నేను వేసినా దిగినా అని చెప్పేదాకా కూడా రెస్పాన్సిబుల్ లేకుండా లైన్ ఆన్ చేసినాడు. దురదృష్టవశాత్తు ఇప్పుడు చనిపోయినాడు. ఇతని కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం జరగాలి. అంటే ఎగ్జిబిషన్ వేయడానికి ముందు పర్మిషన్ తీసుకున్నారా లేదా? పర్మిషన్ హెల్పర్ ద్వారా పర్మిషన్ తీసుకొని హెల్పర్ ఎక్కినాడు. ఈ బాలరెడ్డి పైకి ఎక్కిన తర్వాత ఈ హెల్పర్ కనీసం దిగేంత వరకు కూడా ఉండకుండా లైన్ ఆన్ చేసినాడు. కాబట్టి వీళ్ళ కుటుంబానికి న్యాయం జరగవాలని కోరుకుంటున్నాం. తెలంగాణ